వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. శృంగారం పట్ల ప్రతి మనిషికి ఆసక్తి ఉంటుంది. దానిని తనివి తీర ఆస్వాదించాలనే తపన కూడా ఉంటుంది. అది చాలా సహజం. అది చాలా అవసరం కూడా. ప్రతి మనిషికి లైంగిక అన్వేషణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా ఉండటం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యం సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుందట. అయితే కొంతమందికి శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా కలగడం లేదట. ఒకవేళ పాల్గొన్నా వారికి లైంగిక తృప్తి ఉండటం లేదట. అయితే అలా శృంగారంలో తృప్తి పొందిన వారికి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మున్ముందు వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడింది. మధ్య వయసులో శృంగారంలో తృప్తి కలగకపోవడానికి, వృద్ధాప్యంలో విషయ గ్రహణ సామర్థ్యం తగ్గిపోవడానికి సంబంధం ఉందని తేలడం గమనార్హం. దాదాపు 56 నుంచి 68 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పురుషులను 12 సంవత్సరాల పాటు పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారట. మొదటి నుంచి వారిలో జ్ఞాపక శక్తి, విషయ విశ్లేషణ, సమస్యల పరిష్కార వేగాన్ని క్రమంగా పరీక్షించగా ఈ విషయం తేలడం గమనార్హం. అంగస్తంభన, శృంగార తృప్తి తగ్గడానికి ముందు వారికి మతిమరుపు వచ్చిన తరువాత రెండింటి తేడాను వారు గమనించారట. లైంగిక ఆరోగ్యం మీద చేసే పరిశోధనల్లో చాలా వరకు ఎంత చురుగ్గా శృంగారంలో పాల్గొంటున్నారు అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారట. కానీ ఈ అధ్యయనంలో మాత్రం కలయిక సమయంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించారట. శారీరకంగా చాలా మంది ఒకేలా ఉన్నారట. కానీ శారీరక తృప్తి విషయంలో మాత్రం వారి అభిప్రాయాలు, అనుభవాలు వేరువేరుగా ఉన్నాయని వారు పేర్కొనడం గమనార్హం. శృంగార తృప్తి, అంగస్తంభన సామర్థ్యం తగ్గడం మధ్య వయసులోనే మొదలవుతుందట. కాబట్టి మధ్య వయసు పురుషులనే ఎంచుకొని అధ్యయనం ఆరంభించారు. మానసికంగా వచ్చే మార్పులు కూడా శృంగారంలో తృప్తి తగ్గిపోతుందట. శృంగారంలో తృప్తి పొందిన వారిలో అల్జీమస్, డెమెన్షియా వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తృప్తి పొందిన వారిలో ఆ సమస్యలు ఉండటం లేదని తేలడం గమనార్హం.